వాట్ ఏ పనిష్మెంట్ ఎంత గొప్ప శిక్ష గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ హిజ్ ఇన్ఫినిటీ ఈజ్ ఇండివిజువల్ ఇన్ ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గాడ్ అండ్ నథింగ్ బట్ గాడ్ భగవంతుడు అనంతుడు అనంతుడు అంటే అర్థం ఏంటి మనం చెప్పుకున్నాం ఏమిటండి రెండో వస్తువు లేదు ఉన్నది ఒకటే అనంతుడికి బౌండరీలు ఉండవు అంతే కదండి అలాగ వ్యాపిస్తూ ఉంటాడు అంటే ఉన్నదంతా అతను ఒకటే ఇంకా చిన్నప్పుడు పిల్లలు కాన్వెంట్లో క్రిస్టియన్ కాన్వెంట్లో చదివేవారు భగవంతుడిని వర్ణిస్తూవాడు సో హై కాంట్ గెట్ ఓవర్ ఇట్ సో లో కాంట్ గెట్ అండర్ ఇట్ సో బిగ్ కాంట్ గో అరౌండ్ నాకు బాగా జ్ఞాపకం అలా ఆ క్రిస్టియన్ కాన్వెంట్ ఎంత అద్భుతంగా వాళ్ళు నేర్పారు చూడండి అది దాని భావం ఎంత అందంగా ఉన్నది అది పైకి ఎక్కలేనంత ఎత్తట అది కిందకి దూరలేనంత కిందకి ఉందట అసలు చేతులు చుట్టూ పెట్టలేనంత పెద్దవాడట భగవంతుడు అంత పెద్దవాడు అనమాట సో భగవంతుడు అంత అనంతమైన వాడు అనంతుడు అనగానే ఒక్కడే ఉన్నవాడు అని చెప్తే అతను మొక్కలు చేయలేము రెండు లేవు దానిలో ఇన్ ది ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గాడ్ ఇన్ఫినిటీ అన్నప్పుడు అన్ని భగవంతుల్లోనే ఉన్నాయి ఉన్నదైన ఒకడే ఇంక రెండో వాడు లేనే లేడు బట్ ఎవ్రీ వన్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఇన్ఫినిటీ దట్ మేక్స్ వన్ గాడ్ దో ఇన్ యాక్చువాలిటీ ది ఇన్ఫినిటీ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ఈచ్ వన్ కానీ పుస్తకం చదువుతున్నాం తప్ప ఈ అనుభవం ఎవరికీ లేదు టు ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిటీ వన్ మస్ట్ హ్యావ్ అన్లిమిటెడ్ కాన్షియస్నెస్ ఎందుకు లేదు నాకు పరిమితమైన చైతన్యమే ఉందిరా ఇప్పుడు 10 మందిని పిలిచి ఇది పంచిపెట్టరా అంటే నా తమ్ముడు నా కొడుకు నా భార్య వీళ్ళకే ఇస్తాను నేను మిగిలినోడికి ఇవ్వను ఎందుకని నా యొక్క చైతన్యం పరిమితంగా ఉన్నది నాది నాకేమిటి అని చెప్పి అనంత చైతన్యము గనక ఉండి ఉంటే ఈ అనుభవం మనకు ఉండి ఉండే అండ్ అంటిల్ కాన్షియస్నెస్ బికమ్స్ అన్లిమిటెడ్ వన్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ వన్ సెల్ఫ్ యాజ్ గాడ్ దో ఇన్ ఫ్యాక్ట్ హీస్ గాడ్ తను నిజానికి భగవంతుడే అయి ఉన్నప్పటికీ తన చైతన్యము పరిమితమైపోవడం వలన అది తెలుసుకోలేకపోతుంది చైతన్యం అనంతమైనప్పుడు నేను భగవంతుడిని అని వెంటనే అనగలను ఎవ్రీ వన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ కాన్షియస్నెస్ బై ది సంస్కారిక్ బైండింగ్స్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ అంటిల్ ది బైండింగ్స్ ఆఫ్ ఇల్యూషన్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వైప్డ్ అవుట్ వన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ ఆఫ్ గాడ్ హుడ్ మొన్న చాలా అద్భుతంగా అక్కడ వర్క్షాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించాడు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఖర్చు చెప్పుకుంటాం చూడండి ఏడుస్తూ ఉంటాడు కుర్రాడు ఎందుకురా ఏడుస్తున్నావు అని చీమ కుట్టిందంటాడు చీమా చీమా ఎందుకు కుట్టే సో రూట్ కాదు మన ప్రపంచంలో చూసేటువంటి వికారములన్నిటికీ మూలాధారమైన కారణం ఏమిటయ్యా అంటే సంస్కారం ఉంది కాబట్టి శరీరం వచ్చింది శరీరం వచ్చింది కాబట్టి ప్రపంచం వచ్చింది ఇప్పుడు వీడికి స్థూల సంస్కారం ఉంటే స్థూల దేహ చైతన్యమే ఉంటుంది స్థూల ప్రపంచం యొక్క అనుభవమే ఉంటుంది వీడికి ఉన్నది సూక్ష్మ చైతన్యం అయితే సూక్ష్మదేహ చైతన్యం ఉంటుంది సూక్ష్మ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు వారికి ఉన్నది మానసిక సంస్కారం అయితే మానసిక దేహము యొక్క చైతన్యం ఉంటుంది మానసిక ప్రపంచం యొక్క అనుభవము ఉంటుంది సో నీ సంస్కారం ఏదైతే ఆ దేహం యొక్క చైతన్యం నీకు ఉంటుంది ఆ ప్రపంచాన్ని నువ్వు చూ సో ఆ సంస్కారం నీకు ఉండడం వలన ఈ బంధనాలు నీకు ఉండడం వలన నేను ఫలానా అనుకుంటున్నావు నేను దేవుణ్ణి అని నువ్వు అనుకోలేవు ఇవన్నీ నీకు మారితే కానీ సంస్కారం మారితే అని మారిపోతుంది ఇది కాస్మిక్ బబుల్ ఆఫ్ ఇల్యూషన్ వీఆర్ బాటిల్డ్ అవతార పురుషుడు అంటే బ్రాబజా అని చెప్తాడు అనంత చైతన్యాన్ని పట్టుకొచ్చి ఒక సీసాలో పెట్టి మూత వేసేయడం అంట అంటే అనంత చైతన్యానికి అసలు ఆకారం లేదు కానీ ఒక సీసాలో పెట్టి మూత వేసేస్తే ఆకారం వచ్చింది మనం అందరం కూడా అంతే మాయ అనేటువంటి పరిమితులలో ఆ సీసాలో బందీ అయిపోయి ఉన్నాం మనం ఈచ్ వన్ కీప్స్ గాడ్ బాటిల్డ్ అప్ ఇన్సైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ బాటిల్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ బీయింగ్ ఆ భగవంతుడిని కూడా తన లోపల దాచుకున్నాడు అవర్ బాటిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ సంస్కారిక్ బైండింగ్ అండ్ త్రూ అవర్ బాటిల్స్ వి పర్సీవ్ ఇల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ మాయ అనే సీసాలో మనం బందీ అయి ఉన్నాం కాబట్టి ఆ మాయ అనే రంగుల ద్వారా మాయనే చూస్తూ ఉంటాం భగవంతుని చూడలేం మనము గాడ్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ సఫర్స్ బికాస్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ వీ డు నాట్ రియలైజ్ ది ఇన్ఫినిటీ బాటిల్డ్ అప్ విదిన్ మనం చెప్పుకున్నాం కదండి మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అంటూ ఉంటాం మనం కానీ బాబాయ్ ఉన్నారు గాడ్ ప్రపోజెస్ మ్యాన్ డిస్పోజెస్ ఎంతో చేద్దాం అనుకుని వస్తాడట ఆయన ఇక్కడికి కానీ మనిషి ఏం పట్టించుకోడట మొహాన్ని ఆయన వైపు తిప్పడట మా ఆయనే చూస్తూ ఉంటాడట ఆయన అలాగే పాపం చూసి 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 మళ్ళీ రావాల్సిందే ఇంకా వీడు వినకపోతే అది ఆయనకు బాధ కలిగిస్తూ ఉంటుంది వాట్ ఏ పనిష్మెంట్ దిస్ ఈజ్ ఫర్ గాడ్ భగవంతుడికి మనం వేసేది ఎంత దారుణమైన శిక్ష నిజంగా మన కోసం ఆయన రావడం ఏంటి
మనం ఆయన పట్టించుకోకుండా ఆయన్ని అలా పడి ఉండడం ఏంటి? ద వన్ హూ నెవర్ పనిషెస్ బట్ హూ ఎండ్యూర్స్ ఆల్ దీస్ సైలెంట్లీ. కానీ ఆయన కోపం ఉందా? ఒక సందర్భంలో బాబా అన్నారు, ఎవడినైనా చూసి అమ్మ వీడి గురించి అయితే మనం భయపడక్కర్లేదురా అని అనుకునేది ఎవడైనా ఉంటే అది నేను ఒక్కడిని అన్నా. అంటే భగవంతుడు మొక్కు వస్తానని మొక్కున్నాను సార్, వెళ్ళకపోయింది సార్, ఏం చేయాలని అడుగుతారు, అమ్మ కొమ్ములు పోతుంది వెళ్ళకపోతే అంటారు కదా, దానికి సమాధానంగా పాప చెప్పి అసలు భగవంతుడికి శిక్ష వెయ్యాలి అని అనిపిస్తే అసలు శిక్ష వెయ్యని క్షణమే ఉండదు మనం చేసిన తప్పులకి, శిక్షలే వేస్తూ ఉండాలి, మనం అనుభవిస్తూనే ఉండాలి. కానీ మనం ఏమీ శిక్షను అనుభవించకుండా పైలా పచ్చేసిగా తిరుగుతున్నాం మనం. కారణం ఏంటి? ఆయనకి శిక్ష వేసేటువంటి అలవాటే లేదు. ఒక జడ్జి వచ్చాడు బాబా దర్శనాన్ని, వస్తే ఈరోజు పరిచయం చేశాడు, ఈ జస్టిస్ ఆఫ్ సోన్సో సోన్సో హైకోర్టు, ఓ దగ్గర అన్నారు బాబా, నువ్వు నేను ఒకటే పని చేస్తామన్నాడు, నువ్వు కూడా మనుషుల యొక్క పాపము ఇవన్నీ లెక్కలేస్తావు, నువ్వు వర్చ్యూ వైసెస్ పాపపుణ్యాలు లెక్కలేస్తావు, నేను లెక్కలేస్తాను. కానీ మన దగ్గర తేడా ఏమిటంటే నువ్వు లెక్క వేసిన తర్వాత శిక్ష వేస్తావు, నేను క్షమించేస్తాను. మనందరికీ అదే తేడా అన్నారు. నేను అన్నీ అడిగి నువ్వు ఇన్ని పాపాలు చేసావు అని లెక్కేస్తాను, కానీ శిక్ష మాత్రం నేను ఎప్పుడు వెయ్యను, వదిలేస్తుంటాను. ఎప్పుడూ శిక్ష వెయ్యడం ఎరగినటువంటి తండ్రికి మనం వేసేటువంటి శిక్ష ఇదిగో ఇది. రాబజాన్ ఒక పద్యంలో రాశాడు, ఏదో అలాగ పనిలో ఆలోచనలో ఉన్నాను, సడన్గా సౌండ్ వినపడుతుంది ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి వినపడుతుందో చాలాసేపు వెతికాను, అది నా గుండె లోపల నుంచే వినపడుతుంది. గవ్వుకుని తలుపు తీసాను, గుండె తలుపులు తీసి చూస్తే బయట పీక్కుపోయి నీరసంగా ఉండి ఆయన పిలుస్తూ ఉన్నాడు నా తండ్రి అక్కడి నుంచి. అప్పుడు గుండు తరుక్కుపోయింది అంటాడు, ఎన్నాళ్ళ నుంచి పిలుస్తున్నావు అయ్యా నువ్వు ఇక్కడ, ఎప్పటి నుంచి ఉన్నావండి? అబ్బో ఎప్పటి నుంచో ఉన్నాను నేను ఇక్కడ, పిలుస్తూ ఉన్నాను, నువ్వు పట్టించుకోవట్లేదు, ఇన్నాళ్ళకి నా పిలుపు విని తలుపు తీసేవు నువ్వు. అలాగ ప్రతివాడిని మేలుకొలపడం కోసం ఆయన కఠోరమైనటువంటి కష్టం పడుతూనే ఉంటాడు. ఆయన 75 ఏళ్ళు ఆయన భూమి మీద ఉండి మేలుకొలపడానికి ఎంతో కృషి చేశాడు ఆయన. ఎంతమంది విన్నారు? గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్. భగవంతుడు అంటే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. అండ్ హిస్ ట్రయోన్ నేచర్ మేనిఫెస్ట్ యాజ్ ఆల్ లవ్, ఆల్ మెర్సీ అండ్ ఆల్ ఫర్గివ్నెస్. ఈ మూడు లక్షణాలు ఉంటే భగవంతుడు. ఒకడు భగవంతుడే కాదా అంటే బాబా ఇది ఈ టెస్ట్ ఇచ్చారు, మనం బ్లడ్ టెస్ట్ చేయించి ఇలా చెప్పేస్తాం, బాబు నీకు మలేరియా ఉందో అని చెప్పేస్తాం కదా. అలాగే ఒకళ్ళు ఈ మూడు లక్షణాలు అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం ఉంటే వాడు భగవంతుడే కొమ్మన్నారు. ఆ అనుభవం వచ్చేస్తే వాడికి భగవంతుడు అయిపోయినట్టుగా. భగవంతుడి యొక్క ఈ లక్షణ త్రయము అది కూడా బయట మానవుడికి ఎలాగ అది ప్రకటితం అవుతుందట, అనంత ప్రేమ, అనంత కరుణ, అనంత క్షమాగుణం. ఈ మూడు గుణాలు కనపడుతూ ఈ మూడుగా కనపడుతూ ఉంటాయట. అవుట్ ఆఫ్ మెర్సీ హి గెట్స్ హిమ్సెల్ఫ్ బాటిల్డ్ అప్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఫర్ ద పర్పస్ ఇంపార్టెంట్ టు మ్యాన్ హీజ్ డివైన్ నాలెడ్జ్ అండ్ దాస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దట్ కన్ఫైన్మెంట్ విచ్ ఈజ్ అవర్ లిఫ్. ఈ సీసాలో ఉండి మాయను చూస్తూ ఉన్న మానవుడిని, ఒరే నువ్వు నిజంగా సీసాలో దాక్కున్నావు, అనవసరంగా బయటికి రా, వస్తే నేను నువ్వు ఒకటే అనే జ్ఞానమును వారికి ఇవ్వడం కోసం తనే సీసాలో దూరి ఈ సీసాల మధ్యకు వచ్చి ఉంచుంటాడు. గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ టు వర్క్. భగవంతుడు మానవ దేహాన్ని ఎందుకు ధరిస్తాడు? పని చేయడం కోసం. ఎవరికి? మన ఉపశమనం కోసం, పని చేయడం కోసం. యాజ్ ఈ వర్క్స్ యూనివర్సల్లీ హీ యూజెస్ హిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్ ఎంప్లాయ్ హిజ్ ఇన్ఫినిట్ పవర్ నార్ హీజ్ ఇన్ఫినిట్ బ్లిస్. బాబా చెప్పిన రహస్యం ఇది. అవతార పురుషుడు వచ్చినప్పుడు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము మూడు కదా అనుకున్నాం. తనకున్న మూడు ఆయుధాల్లో అనంత శక్తిని ఒక్కటే వాడతాడట ఆయన, ఈ మిగిలిన రెండింటినీ వాడట. చూసారా, వనవాసానికి అజ్ఞాతవాసం చేసేటప్పుడు పాండవులు వాళ్ళ ఆయుధాలన్నీ ఒక మూట కట్టి చెట్టు మీద పెట్టారు, జమ్మి చెట్టు మీద. అలాగూ భగవంతుడు తన అనంత శక్తిని, అనంత ఆనందమును మూట కట్టి పెట్టేస్తాడట, తెచ్చుకోడాడు కూడా. అదే ఒక్క అనంత జ్ఞానం ఒక్కటే ఆయన ఆయుధం కూడా తెచ్చుకుంటాడు, మిగిలిన రెండింటినీ వాడాడట ఆయన. అది బాబా వెల్లడి చేసిన రహస్యం. బికాజ్ హీ యూజెస్ నెయిదర్ హిజ్ ఇన్ఫినిట్ పవర్ నార్ హిజ్ ఇన్ఫినిట్ బ్లిస్ వైల్ హీ వర్క్ హీ సఫర్స్ కంటిన్యూస్లీ. ఆ కారణంగానే అనంతమైన కష్టాలను ఆయన పడవలసి వస్తుంది. ఏది అనంత శక్తి ఉండి కూడా వాడుకోడు, అనంత ఆనందం ఉండి కూడా వాడుకోడు.
బాబా చెప్పారు ఆ రెండు ఎందుకు వాడవయ్యాను అని అడిగితే బాబా చెప్పారు నేను వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చాను హాయిగా పిక్నిక్ వచ్చానా ఏం చేసేనకు వచ్చానా నువ్వు పడుతూ ఉన్న కష్టాన్ని నా మీద వేసుకొని అనుభవించి నా శరీరాన్ని బలివుడను సో నేను కష్టాలు పడాలంటే అనంత శక్తి అనంత ఆనందం ఉంటే కష్టం నాకు ఎలా కుదురుద్ది సో నేను కష్టాలు అనుభవించడం కోసమే నేను ఆ రెండింటిని వాడాను అని బాబా ది అవతార్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ద బర్డెన్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ వైల్ హీ ఇస్ ఇన్ ఇట్ హీ మస్ట్ షోల్డర్ దిస్ బర్డెన్ డ్యూర్ ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ హిస్ వర్క్ ఈ విశ్వం యొక్క భారాన్ని తన మీద వేసుకొని తను భౌతిక దేహంలో ఉన్నంతకాలం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నంతకాలం మోస్తూనే ఉంటాడు క్రైస్ట్ ఏం చెప్పాడు ప్రయాసపడి ఎవరి భారమును వారు మోసుకొని పోవచ్చున్న వారలారా రెండు ఆ గోళ్ళ మీద రాస్తూ ఉంటారు అది ఏదో మనకు అర్థం అవ్వరు కానీ ఇక్కడ బాబా చెబుతున్నారు ఆ భారం అంతా ఆయన ఓదాని వేసుకుంటాడు అనమాట ఆయన మనకు హాయిగా పైలా పచ్చేసిలాగా గెంతుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అవతార్ వర్క్స్ ఫర్ ద యూనివర్స్ యూజింగ్ ఓన్లీ హీజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ అనంత జ్ఞానం అనేటువంటి ఆ ఒక్క ఆయుధాన్ని ఆయన వాడుతూ ఉంటాడు దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ ద యూనివర్సల్ మైండ్ ఎక్కడుంటుంది ఈ అనంత జ్ఞానం ఆయన విశ్వాత్మకమైన మనసులో ఇది దాక్కొని ఉంటుంది సో ఇట్ ఈస్ త్రూ ది యూనివర్సల్ మైండ్ దట్ ది అవతార్ డస్ హిజ్ వర్క్ అందుచేత ఆయన యూనివర్సల్ మైండ్ ద్వారానే ఈ పనిని నిర్వహిస్తూ ఉంటాడు ఇన్ ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ ది అవతార్ ఆల్ ద లిమిటెడ్ మైండ్స్ ఆర్ యాక్టివ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇదివరకు అధ్యాయాలు అందరి యొక్క అందరి ఆత్మల ప్రత్యేకమైనటువంటి ఆత్మల ఈ మనసులన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉంటాయి సిన్స్ ఎవరీ ఇండివిజువల్ లిమిటెడ్ మైండ్ ఈజ్ ఫాల్స్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆర్ ది యూనివర్సల్ బర్డెన్ ది అవతార్ బేర్ మనవన్నీ అసత్యమైనటువంటి చైతన్యంతో ఈ మనసులన్నీ కూడా అసత్యంతో నిండి ఉంటాయి ఇవన్నీ ఆయన బాధను మరింత పెంచుతూ ఉంటాయి ఎవరీ లిమిటెడ్ ఇండివిజువల్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ వాంట్స్ ఎవడి మనసు ఇలా ఓపెన్ చేసినా దాని నిండా కోరికలు పుట్ట మనం ఎవడి మనసు ఓపెన్ చేసినా కోరికలు పుట్ట ద సంస్కారిక్ ఫోర్స్ ఆఫ్ డిజైర్ అట్రాక్ట్స్ ద మైండ్ టు ఎన్ ఆబ్జెక్ట్ వన్స్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ పర్సీవ్డ్ ది ఇండివిజువల్ మైండ్ వాంట్స్ ఇట్ ప్రతి కోరికకు కూడా సంస్కారపరమైన శక్తి ఉంటుందటండి దానివలన అది ఆ కోరిక అంత ప్రగాఢంగా అది పుడుతూ ఉంటుంది మొన్న చాలా అద్భుతంగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు ఈచ్ మైండ్ అండ్ ది ఆబ్జెక్ట్స్ డిసైడ్ అండ్ వాంటెడ్ ఎగ్జిస్ట్ ఇన్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ నిజానికి ఉన్నవి కాదు వీడి కోరిక నిజం కాదు వీడి కోరిక పొందినది నిజం కాదు రెండు మాయలో భాగాలు ఏవి బట్ ఎవ్రీ మైండ్ అసర్ట్స్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ కానీ ప్రతి మనసు తను నిజమే అనుకుంటుంది ఆ కోరిక కూడా నిజమే అనుకుంటుంది బికాజ్ ఆఫ్ దిస్ అసర్షన్ ది అవతార్ సఫర్ ఈ ప్రక్రియ అంతా కూడా అవతారుడి బాధను పెంచుతూ పోతూ ఉంటుంది సిన్స్ ఎవ్రీ మైండ్ విత్ ఇన్ ఈజ్ యూనివర్సల్ మైండ్ ఈజ్ పుల్లింగ్ అట్ హిమ్ త్రూ ఇట్స్ డిజైర్స్ ఎందుకని వీడు కుదురుగా కూర్చుంటే ఈయన మోసుకెళ్తాడే వాడు అది కావాలి ఇది కావాలని అక్కడికి గెంతుతూ ఉంటాడు ఇవన్నీ ఇవన్నీ ఈయనకి బాధ పెరుగుతూ పోతుంది ఈచ్ ఇండివిజువల్ మైండ్ లవ్స్ డిజైర్స్ ప్రతి మనసు కూడా కోరికలను ప్రేమిస్తూ ఉంటుంది అండ్ హోల్డ్స్ టు ఇట్స్ వాచ్ ఆ కోరికలకే వేలాడుతూ ఉంటుంది ఇట్ ఈస్ బికాజ్ ఎవ్రీ ఇండివిజువల్ మైండ్ లవ్స్ ఇట్స్ డిజైర్స్ అండ్ వాంట్స్ విచ్ ఆర్ ఫాల్స్ దట్ ఈచ్ మైండ్ ప్లేసెస్ అన్ ఇంక్రీజింగ్ బర్డెన్ ఆన్ ది అవతార్ యూనివర్సల్ ఇలా ప్రతివాడు కూడా ఈ కోరికల వలయంలో తగులుకొని ఉండడం వల్ల అవతార పురుషునికి చికాకు పెరిగిపోతూ ఉంటుంది సిన్స్ ది అవతార్ హస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఇండివిజువల్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్ హీ మస్ట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ దయర్స్ ఆఫ్ సంస్కారిక్ మైండ్ ప్రొడ్యూజెస్ వీడు ఆల్రెడీ 10 టన్నులు బరువు ఉన్నారనుకోండి ఈ ఆత్మలన్నీ కలిపి వీడు పోగేసుకునే సంస్కారాలు ఇంకో 15 టన్నులు అయిపోతే 20 టన్నులు బరువు పెరిగిపోద్ది ఆయన ఎత్తున ఇవన్నీ వదిలించాల్సిన అవసరం ఉన్నది ఆయనకు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ హిమ్ టు మేక్ ఎన్ ఇండివిజువల్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్స్ అండ్ బాండ్స్ బికాజ్ ఈచ్ మైండ్ ఈజ్ సో బౌండ్ విత్ ఇన్యూమరబుల్ డిజైర్స్ అండ్ బాండ్స్ చాలా కష్టమైన పని అయిపోద్ది ఆయన ప్రతి మనిషి కూడా కూరుకుపోయి ఉన్నాడు ఈ కోరికల్లో పీపుల్ డు నాట్ రియల్లీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ బాండ్స్ ఏ మనిషి కూడా ఈ వదిలించుకోరా అంటే ఆహా క్రైస్త ఏమన్నాడు తన శిష్యులను సమావేశపరిచి స్వర్గాన్ని తీసుకెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం ఎవరు వస్తారు చేతులు ఎత్తండి అన్నారు ఒక్క చేయి కూడా ఎత్తలేదు ఎవడు అదేమని అడిగాడు రేపైతే వస్తాం రేపు వెళ్దాం అన్నారు ఏ అంటే చెప్పేసి వస్తాం ఇంటికి వెళ్ళి అన్నారు అంటే ఇన్నేళ్లుగా ఆయన దగ్గర ఉండి కూడా సన్నద్ధత వాళ్ళకి రాలేదు అంచేత ప్రతివాడు
ఆయన దగ్గర ఉంటున్నా కూడా ఆ కోరికలు ఈ మాయ యొక్క పట్టు నుంచి బయటకు రాలేదు వాళ్ళు ఎవ్వరూ కూడా. పీపుల్ డు నాట్ రియల్లీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ వాంట్స్. వాళ్ళకి లోపల నిజమైన కోరిక లేదు, బయటపడిపోదాం ఇవి మనకు వద్దు అని. వైల్ ది అవతార్ ఈజ్ వర్కింగ్, దేర్ కమ్స్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దిస్ మేనిఫెస్ట్ హీస్ సఫరింగ్ వైల్ హీజ్ లివింగ్ అని అర్థం. ఆయన పాపం ఇవి తీసేద్దామని ప్రయత్నం చేస్తే అన్ని వైపుల నుంచి నిరసన గల మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు బాబాకు పనిచేయడానికి బాబాని ప్రేమించి చేరతాం, ఆయన దగ్గరికి చేరిన తర్వాత కూడా మళ్ళీ నేనే బాగా చేస్తున్నాను, వీళ్ళెవరో సరిపోరు, వీళ్ళెవరో చేయట్లేదు అంటే అక్కడ కూడా మళ్ళీ ఈ వికారాలు పనిచేస్తూనే ఉంటాయి. హ్యాట్ మీరు అలా కాదని చెప్తాను నేను, అలా కాదని అంటాడు. వైల్ ది అవతార్ ఈజ్ వర్కింగ్, దేర్ కమ్స్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దిస్ ఇంటెన్సిఫైస్ హిస్ సఫరింగ్ వైల్ హీఈస్ లివింగ్ ఆన్ ఎర్త్. అంచేత ఆయన ఈ పని చేస్తూ ఉన్నంతసేపు చుట్టుపక్కల నుంచి విపరీతమైనటువంటి నిరసన వస్తూనే ఉంటుంది. ది అవతార్ కమ్స్ వెన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ డిజైర్స్ అండ్ వాంట్స్ అండ్ ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ది ఇన్యూమరబుల్ థింగ్స్ డిజైర్డ్ అండ్ వాంటెడ్ బై పీపుల్ ఎవ్రీవేర్. ఒకచోట డిస్కోర్సెస్లో అనుకుంటా, బాబా అవతార పురుషుడు రావడానికి ముందు ప్రపంచంలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉంటుంది అని 1, 2, 3, 4 చెప్పారు. అంటే అది వచ్చినప్పుడు మనం చూడాలట, ఓహో ఇది టైం వచ్చింది, ఇప్పుడు మబ్బు వేసినప్పుడు వర్షం పడుతురా బట్టలు తీసేయండి, జార్ జార్ జార్త అంటారు, అంటే వచ్చేస్తుంది వర్షం అని. అలాగే అవతారుడు వచ్చేసే ముందు వాతావరణం ఇలా ఉంటుందని చెప్పారు బాబా. అది చూస్తే ఆయన వచ్చేస్తాడని మనం పసిగట్టాలన్నమాట. మనం ఎలాగ అక్కడ ఏం చెప్పారు, మానవుడు ఈ కోరికల వలలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు, వాడిలో కరుణ జాలి ప్రేమ నశించిపోతుంది, దుర్మార్గము క్రూరత్వము హింస ప్రబలిపోతుంది, కపటము ద్వేషము కామము పూర్తిగా ప్రకోపించి ఉంటాయి, బలవంతుడు చేతిలో బలహీనుడు నలిగిపోతూ ఉంటాడు, అవినీతి పెచ్చు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ బాబా ఆ లక్షణాలు చెప్పారు 1, 2, 3, 4 అని. అంచేత అందులో మానవుడు ఎప్పుడైతే పూర్తిగా కోరికలకు బానిస అయిపోతాడో అది అనువైన సమయము అవతార పురుషుడు రావడానికి. అందుకే ఆయన వచ్చాడు. హీ వర్క్స్ టు రీడ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆఫ్ 3/4 ఆఫ్ ఇట్ ఎక్సెసివ్ డిజైర్స్ అండ్ ఆల్సో టు వైప్ అవుట్ 3/4 ఆఫ్ ది అన్నెసెసరీ ఇల్యూసరీ థింగ్స్ దట్ పీపుల్ వాంట్. 3/4 వంతు అంటే 4 వంతుల్లో 3 వంతులు ఈ మాయ అనే బంధనాల నుంచి బయటపడేస్తాడట. అలాగే ఈ కూరుకుపోయిన ఈ కోరికల వలయం నుంచి 4/3 వంతులు బయటపడేస్తాడట. అది ఆయన చేయదలుచుకుంటాడు. When a world resists his work, mankind is actually resisting his love, mercy and forgiveness, which would free each one from excessive desires and wants. Mana kosam ani cheppi aina manaku kota pedataata kota kota ani cheyi patteskuntam untu oddu 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 nannu odileyali ante manam addu pedtham deniki manaku ayina sahayam cheyanaku prayatnam chestunte manam ayina cheyi patteskuni oddu antam. No one has any idea how infinitely avatar Mir Baba has had to suffer for the sake of his universal work. ఆయన విశ్వకార్యక్రమం చేయడానికి ఎంత నలిగిపోయాడో ఎవరికైనా అవగాహన ఉంటుందా అసలు? నో వన్ నోస్ హౌ మచ్ రెసిస్టెన్స్ హీ హ్యాడ్ టు బేర్ ఫ్రమ్ ద వరల్డ్ వైల్ హీ వాజ్ వర్కింగ్ అన్ ఎర్త్. ఈ భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఆయన ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాడో మీరు ఊహించలేరు. మీరు ఆయన మీద పుకార్లు గొడవలు పేపర్లో వేసేసేవారు, ఆయన ఆశ్రమం పెడితే ఆశ్రమం కూడా ఎత్తేసేదాకా వెళ్ళిపోయింది, ప్రేమాశ్రమం ఎత్తేసారు కదా. మేర్ బాబా వాజ్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. ఆయన మొత్తం విశ్వానికి కళ్యాణం కోసమే ఆయన పనిచేశాడు. హీ డిడ్ దిస్ వర్క్ అన్సీన్ అండ్ అన్నోన్ బై మోస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ రెసిస్టెంట్ ఫ్రమ్ ఈచ్ వన్ ఇన్ ది వరల్డ్ వాజ్ వాట్ హీ హ్యాడ్ టు బేర్. ఆయన ఏ మానవుడు గమనించలేకుండా గుర్తించలేకుండానే పనిచేసిపోయాడు. ఆయన పాపం ఎక్కడో ఏకాంతంగా కూర్చునే చేసుకున్నాడు. అయినా మొత్తం వ్యతిరేకత ఆయన పడవలసి వచ్చింది. డిస్పైట్ దిస్ మేర్ బాబా కంప్లీట్ హీ యూనివర్సల్ వర్క్ అండ్ మ్యాన్ కైండ్ ఈజ్ బిగినింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ రిజల్ట్. అయినప్పటికీ ఆయన మాత్రం తన పనిని సంపూర్ణంగా చేసుకుని వెళ్ళాడు. అప్పుడే దాని ఫలితాలు మానవుడు రుచి చూస్తూ ఉన్నాడు కూడా. దోస్ హూ ఆర్ కమింగ్ టు హిమ్ టుడే అండ్ దోస్ హూ విల్ కమ్ అండ్ ద వరల్డ్ విచ్ విల్ ఈవెన్చువల్లీ యాక్సెప్ట్ హిమ్ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ రెసిస్టెన్స్ యూ హ్యావ్ టు బేర్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వచ్చి కొత్త కొత్త వాళ్ళు బోల్డ్ మంది వస్తున్నారు మేరాబాదు, అలాగే భవిష్యత్తులో కూడా వస్తారు. రేపొద్దున ప్రపంచం అంతా వస్తుంది ఆయన దగ్గరికి. కానీ వీళ్ళెవ్వరికీ ఆయన పడిన
ఆ వ్యతిరేకత ఎంత కష్టం పడ్డాడో ఆయన, అవి మర్చిపోతారు. రాముని చూడండి సార్, అందరూ భయం చేస్తున్నారంటాడు, కానీ ఆయన అడవితో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన్ని పెళ్ళన్న కూడా ఎత్తిపోయాడు, ఆస్తితో కూడా ఎత్తిపోయాడు, అరవిలికి పంపించేశారు. మనమే కదా చేసిందంతా, మర్చిపోతాం మనం ఇవన్నీ. ఇంతక మనం మందిరాల్లో పూజలు చేస్తున్నాం కదండి, ఎప్పుడు చెప్తున్నాడు. ఆయనకి అంత బాధలు పెట్టి ఆ తర్వాత ఆయన చేశారు. అదే క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచంలో 300, 400లో 300 క్రిస్టియన్సే. కానీ మనం ఏం చేసాం? ఆయన్ని అంత చిన్న వయసులోనే సిలువు వేసేసాం. అవి మర్చిపోతూ ఉంటాం. ఈ వన్ క్లెయిమ్ ఐఎమ్ నాట్ రెసిస్టింగ్ అవతార్ మేయర్ బాబాస్ వర్క్ ఈజ్ మిస్టేక్ అని. అవి నేనేం వ్యతిరేకించానండి, నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు అని ఎవడైనా అంటే అటు పొరపాటు పడ్డట్టే లెక్క. ఈ వన్ ఇండల్జన్ అండ్ ఇఫ్ కంటిన్యూస్ టు ఇండల్జ్ ఇన్ డిజైర్స్ అండ్ వాన్స్ ఈజ్ రెసిస్టింగ్ మేయర్ బాబాస్ వర్క్. మేయర్ బాబాకి వ్యతిరేకత ప్రదర్శించడం అంటే ఆయన దేవుడు కాదని ప్లాట్ఫామ్ మీద స్పీచ్ ఇవ్వక్కర్లా. కోరికల్లో ఇంకా మునిగిపోయి జీవిస్తూ ఉంటే మనం ఆయనకు వ్యతిరేకత చూపెడుతూ ఉన్నట్టు. అంటే దీని అర్థము ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇంకా వ్యతిరేకతను కొనసాగిస్తున్నట్టే లెక్క. మనం ఎవడు వదిలేసాం కోరికలు? అన్ని కోరికల్లోనూ మునిగే ఉన్నాం. ఒక బాబా ప్రేమకు అన్నట్టు, ఏమి చదివేవు నువ్వు అన్నది ముఖ్యం కాదు, ఎంతవరకు మారేవు నువ్వు అనేది ముఖ్యం. బాబా వైపు అడుగులు పడుతున్నాయా లేదా అంటే రుజువు వీడు ఎన్ని పుస్తకాలు చదివాడు అన్నది ముఖ్యం కాదు, ఎంతవరకు మారాడు. అవర్ రెసిస్టెన్స్ కాజెస్ మేర్ బాబా టు సఫర్ ఈవెన్ నౌ. ఇప్పుడున్నా సరే, ఇప్పుడు కూడా ఆయన్ని బాధ పెడుతూ ఉన్న వాళ్ళమే అవుతాము మనం గనక ఇలాగ ఆయనకి వ్యతిరేకంగా ఉంటే. వెన్ వన్ గెట్స్ బిట్టెన్ బై అ స్కార్పియన్ ద హోల్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై పెయిన్ దో ది బైట్ ఈజ్ ఓన్లీ అట్ వన్ పాయింట్. మనకి తేలు కుట్టింది అనుకోండి, అది ఎక్కడో చిటికినీళ్ళు చివరిని ఇలా కొడుతుంది, కానీ మొత్తం శరీరం అంతా నొప్పొస్తుంది మనకి. సిమిలర్లీ ది అవతార్స్ యూనివర్సల్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఆల్ ద మిజరీ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. అలాగే ఏ ఒక్క ఆత్మ బాధపడినా ఆయన మొత్తం బాధపడతాడు. ఆయన వెన్ అ డాక్టర్ ట్రైస్ టు రిలీవ్ ద పెయిన్ ఆఫ్ ది స్కార్పియన్స్ బైట్ విత్ అ పర్సన్ స్టంగ్ రెసిస్ట్ ఎ ట్రీట్మెంట్ బై స్ట్రగ్లింగ్ విత్ ద డాక్టర్ హిమ్సెల్ఫ్ సఫర్స్ ఈవెన్ దో హీస్ మెడికల్లీ ట్రీటింగ్ ద వన్ ఎఫెక్టెడ్ బై ద స్కార్పియన్స్ పాయిజన్. ఇప్పుడు ఈ తేలు కుట్టినోడు గోలాడుతుంటే డాక్టర్ వస్తాడు, వచ్చి ఇంజెక్షన్ చేయబోతే వాడితోటి ఫైట్ చేసి వాడితోటి కలబడ్డాడు అనుకోండి, ఏముంది? ఆ డాక్టర్ వీడికి నొప్పి తగ్గించలేకపోయాడు, పైపించి వాడి దెబ్బలు తింటున్నాడు వీడి చేతులు. ఇన్ ఈజ్ వీ ది అవతార్ సఫర్స్ బికాస్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ రెసిస్టెన్స్ టు హిజ్ వర్క్. ఆయన చేపట్టిన పనికి వ్యతిరేకత రావడం వల్ల ఆయన బాధలు పడుతూ ఉంటాడు. అన్సీన్ అండ్ అన్నోన్ ఈ సఫర్స్ మెర్సిఫుల్లీ ఫర్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ గివెన్ ఇన్ సైలెన్స్. పాపం ఎవడు గుర్తించకుండానే ఆయన బాధలన్నీ పడతాడు. ఆయన అసలు మనం ఆయన బాధ పెడుతున్నామని కూడా గమనించవట, పైపిచ్చు ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఫోన్లే పాపం వాడికి తెలియక చేస్తూ ఉన్నాడు ఇదంతా. వై హూ హ్యావ్ కమ్ టు మేయర్ బాబా షుడ్ దేర్ ఫోర్ నాట్ రెసిస్ట్ హిజ్ వర్క్ బట్ ట్రై టు బికమ్ ఫ్రీ త్రూ సాక్రిఫైసింగ్ అవర్ డిజైర్స్ అండ్ వాంట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ లవ్. మనం ఒకటి కోరుకున్నాం, ఆయన ఇవ్వలేదు, అది ఓకే, నాకు అది పడదా, ఓకే. మై విష్లో ఏమనుంది? నేను ఏ పరిస్థితుల్లో ఉంచినా సరే అది నా మంచికే, ఆయనే ఉంచాడు అలాగూ అని మనం తీసుకోవాలి. అప్పుడు మనం ఆయనకు వ్యతిరేకత చూపించిన వాళ్ళ వాపం. ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఇది ఇచ్చాడు మనకి, ఇది మనం అడ్డుగా మనం పోరాడితే ఏమవుతుంది? ఆయన పని పాడైపోతుంది అదనమాట. అంచేత మనం సహకరించాలి ఆయన. వీ హూ హ్యావ్ ఫెల్ట్ హిస్ ఫర్ గివ్నెస్ లెట్ అస్ నాట్ సీ హిమ్ సఫర్ బికాజ్ ఆఫ్ అస్. మనం ఆయనకి సాయం చేయడం మాట అటుంచి కనీసం ఆయన బాధలను పెంచడానికి నేను కారణం కాకుండా ఉంటే చాలు. లెట్ అస్ సీ హిజ్ లవ్ మేనిఫెస్టింగ్ ఇన్ అవర్ లైఫ్. మనందరి జీవితాలలో ఆయన ప్రేమ వ్యక్తం అవుగాక, ప్రకటితము అవుగాక.